శుభం వ్యాదు. శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి ఆగస్టు 15 నుండి 31 వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు, ఆరోగ్యమే మహాభాగ్యము, ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. రాశిలోని రాహు ఉన్నాడు, రవి ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, మూడు గ్రహాలు కూర్చున్నాయి. చతుర్థంలో గురుడు ఉండడం అది ఒక రకమైన దోషం అనుకుంటాం. అదే పంచమంలో ఎవరు లేకున్నాడు, షష్ఠ స్థానంలో శని కూర్చున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తాను అంటాడే కానీ లగ్నంలో ఉన్న రాహు మాత్రం ఎక్కడో తెలియకుండా ఒక రోగాన్ని క్రియేట్ చేస్తాడు. మనకి ఇప్పుడే తెలియదు, ఈ సమయంలో తీసి ఈ ఏడాది కాలం వాడు అక్కడ ఉన్నవాడు ఏదో ఒక అనారోగ్యం తీసి వెళ్తూ వెళ్తూ బయటపెట్టి వెళ్ళిపోతాడు. వాడు సప్తంలో కుజుడు ఉన్నాడు, కుజుడు అగ్నితత్వం కదా. ఒక పక్క చూస్తే ఇంట్లో ఇళ్ళతో పోరు, ఇంకో పక్క చూస్తే అనారోగ్యము, మూడో పక్క చూస్తే తెలియని ఒక బాధ, ఎప్పటి నుండో ఉన్న ఒక సమస్యను గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకోండి, లోపల ఉన్న భాగం అంటే గ్యాస్ట్రిక్, ఇటువంటి సమస్యలు ఏవో బయట రావడం, దాన్ని ఎలా పరిష్కారం చేయాలో తెలియని, అంటే బేసిక్గా కర్కాటక రాశి వారికి ఆరోగ్యం మీద దెబ్బతించే అవకాశం ఉంది. చాలా జాగ్రత్త తీసుకోవాలి, మెడికల్ రిపోర్ట్స్లో కూడా కొంత తేడా వచ్చే అవకాశం ఉంటుంది. అంచేత ఇక్కడ నిత్యము గురుమంత్ర సాధన చేయడం అనేది కర్కాటక రాశి వారికి, ఆ రాశిలో రాహువునంత కాలము గురుమంత్ర సాధన చేయడం అనేది చాలా అవసరం పడుతుంది, అందులో ఏమాత్రం సందేహమే లేదు. ఓకే, అదొకటి. తర్వాత ఇక్కడ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్ వ్యాపారాలు చేసే వరకు, పవర్ ప్లాంట్ సంబంధించిన, సోలార్ సిస్టమ్ సంబంధించిన, నీటికి సంబంధించిన వ్యాపారం, లఘు పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు చేసుకునే వారికి కానీ కొంతవరకు మాయధనం వస్తుంది, ఆ ధనం మళ్ళీ ఖర్చు అయిపోతుంది, వచ్చిన ధనాన్ని జాగ్రత్తపరచుకోవడం ప్రయత్నం చేయగలిగితే బాగుంటుంది. ఇక్కడ కూడా ఏంటంటే కర్కాటక రాశికి ఏంటంటే శుక్రుడు మూడో ఇంట్లో ఉన్నప్పటిగా అంతవరకు ధైర్య సాహసే లక్ష్మిగా అనుకుంటారు. ఇంట్లో ఉన్న ఇల్లాలు కానీ, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కానీ, ఇంట్లో చదువుకున్న ఆడపిల్లలు కానీ, వీళ్ళందరికీ కూడా ఇక స్త్రీకి సంబంధించిన ఏదో ఒక ఇబ్బంది కలిగి ఆ ఇబ్బంది ద్వారా మనోవేదన పొందే అవకాశం వీళ్ళు బాగా కనిపిస్తుంది. ఇది కాకుండా కొన్ని కొన్ని వ్యాపారాలు ఉంటాయి, అది స్త్రీలు చేసే, బొటెక్స్ రన్ చేసేది స్త్రీలు చేసేది, బట్టల వ్యాపారం ఆడపిల్లలు చేస్తుంటారు, అదేవిధంగా ఫ్యాషన్ డిజైనింగ్ ఆడపిల్లలు చేస్తుంటారు. తర్వాత ఆడపిల్లలు చేసే వ్యాపారాలు ఎన్నో ఉన్నాయి, చక్కటి వ్యాపారాలు ఉన్నాయి. ఇటువంటి వ్యాపారంలో కొంత నష్టం జరిగే అవకాశం బాగా కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే గురు మంత్ర సాధన చేసుకోవాల్సిన, ఇక్కడ వ్యాపారంలో నష్టం కంటే ఆరోగ్యం మీద చాలా కాన్సన్ట్రేట్ చేయాలి కాబట్టి గురుమంత్ర సాధన చేసుకోవడానికి ప్రయత్నించగలిగితే అది మేధా దక్షిణామూర్తి అనుకోండి, దత్తాత్రేయుల వారు అనుకోండి, సాయినాథుడు అనుకోండి, లేదా గణపతి అనుకోండి, ఎవరిని గురువుగా భావిస్తామో ఆ గురుమంత్ర సాధన చేసుకుంటూ 15 రోజులు కానీ గడపగలిగితే ఈ లోపల రవి యొక్క ప్రభావం కూడా కొంత తగ్గుతుంది, చక్కగా ఉంటుంది, అక్కడ నుండి రాజమార్గంలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కోపంతో ఏ నిర్ణయం తీసుకున్నా అది విపరీతమైన వైపరీత్యాన్ని తీసుకెళ్తుంది కాబట్టి దయచేసి కర్కాటక రాశి వారు కొంచెం కోపం తగ్గించుకుని జాగ్రత్తగా ఫ్యామిలీలో ఉండడానికి ప్రయత్నించగలిగితే చక్కటి మార్గంలో రాజ్యం పొందడానికి అవకాశం ఉంటుంది. శుభం వ్యాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.